హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టిక్ వీడియోస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీకు ముందుకు రావడం జరిగిందండి అదేంటంటే మనకి చాలామంది చూసినట్లయితే ఈ పిఎంజేఏవే కార్డ్స్ అనేది అప్లై చేసుకున్నారు కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఆప్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది మన ఏపీఆర్ తెలంగాణకి కలిపి ఈ కార్డ్స్ అనేది మొత్తం మెచ్చేయడం జరిగిందండి ఈ యొక్క ఆభా కార్డు ఒకటి ఈ పిఎంజేఏవై కార్డు ఒకటి ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి ఈ మూడు కలిపి ఒకటే కార్డు కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఆ కార్డుకి అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా ఈకేవీస్ అనేది చేసుకోవాలి అదే కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం వీడియోలు తెలుసుకుందాం మీకు చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు సార్ ఆభా కార్డ్ అంటే ఏంటని చెప్పేసి అడగడం జరుగుతుంది ఈ ఆభా కార్డ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని చెప్పేసి అనమాట దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ ఏమన్నా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటారు కదా మీరు చేయించుకున్న ప్రతి ఒక్క టెస్టు మీ హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది దీనికి లింక్ చేస్తారనమాట ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఇంకొక ఏదో ఒక టానాగ్రా వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళినట్టయితే ఈ ఆబా నెంబర్ ద్వారా మీకు హాస్పిటల్ ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు ఏదైతే మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారో ఆ వివరాలన్నీ మీకు ఈ ఆబాయ్ అకౌంట్లో వాళ్ళు పొందుపరచడం అనేది జరుగుతుంది అనమాట దీనివల్ల యూజ్ అదండి అదేవిధంగా ఈ పీఎం కార్డు వల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ పిఎంజేఏ వల్ల ఒక పర్సన్ మన హెల్త్ కార్డులో ఉంటారు కదా ఒక పర్సన్కి ఫైవ్ ల్యాక్స్ వాటికి సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ వాటికి మనం ఉచితంగా వైద్యం అనే చేయించుకోవచ్చు అనమాట ఓకేనా ఓన్లీ ఫ్రీగా అండి ఇది వచ్చేసేసి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఈ పీఎంజే కార్డు వల్ల మీరు ఐదు లక్షల వరకు సంవత్సరానికి ఉచితంగా వైద్యమైన చేసుకోవచ్చు ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వర్తిస్తుందండి పథకం అనేది అదేవిధంగా కొన్ని ప్రైవేట్స్ ప్రైవేట్స్ ఉంటాయి కదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ఏ హాస్పిటల్లో ఉన్నాయని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాంట్లోకి వెళ్ళేసేసి మీరు మీ సిటీ అయింది సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ లిస్ట్ అనేది మీకు అక్కడ చూపించడం జరుగుతుంది ఓకేనా మీకు అదే విధంగా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కదా మీరు ఏపీ అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి మీకు తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన ఆరోగ్యశ్ర కార్డ్స్ ఉంటాయి కదా మీకు అవి కూడా మీకు దీనిలో లింక్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ ఇవన్నీ కలిపి ఒకటే కార్డ్ అండి అది ఎలా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా సర్వీసెస్ సంబంధించి వీడియోస్ ఏమైనా కావాలంటే మీకు పలానా సర్వీస్ కావాలని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో ఆ సర్వీస్కి సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకా వీడియో ఎక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఓకే అండి ముందుగా ప్లేస్టోర్లోకి అనేది వెళ్ళి ఇక్కడ మనకి ఆయుష్మాన్ యాప్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే కొంచెం టాప్కి స్క్రోల్ చేసిన తర్వాత ఏం కానీ ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అనేది చూపించడం జరుగుతుంది బెనిఫిషరీ అండ్ ఆపరేటర్ అని చెప్పేసి ఇక్కడ మనం బెనిఫిషియరీ మీద క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసుకొని ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట మనం మొబైల్ యూజ్ చేసి ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఓకేనా ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం చూడొచ్చు మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంది కదా దీని మీద అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ వెరిఫై మీద క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి ఓకేనా మీ ఆ ఓటీపీని అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మీకు చూపిస్తాను ఓకేనా ఓకే ఓటీపీ అనేది రావడం జరిగిందండి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడొచ్చు ఇక్కడ ఆధార్ కార్డుకి ఇంకా మొబైల్ నెంబర్ అవసరం లేదు లాగిన్ అవడానికి ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు అనమాట ఓకే ఇక్కడ ఓటీపీ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మనకి కింద క్యాప్చర్ అనేది రావడం జరుగుతుంది ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా ఈ క్యాప్చ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మనం నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ లాగిన్ అందు కదా ఈ లాగిన్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేది లాగిన్ అనేది అవ్వటం జరుగుతుంది ఓకేనా మీకు లాగిన్ చేసి చూపిస్తాను ఓకే ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా చేసుకోవచ్చు అండి నేను ఇద్దరు కలిపి ఒకటే వీడియో చేస్తున్నాను ఓకేనా మీకు ఇన్ కేస్ మీరు తెలంగాణ వాళ్ళు ఇక్కడ మీరు తెలంగాణ కూడా ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు మీరు అది సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసేసి ప్రెసెంట్ వచ్చేసి ఏపీ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ స్కీమ్ దగ్గర వచ్చేసేసి పిఎంజేఏవై మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బై దగ్గర మీరు దేని ద్వారా సర్చ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ మీద సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఆధార్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్టిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి మనకు ఆల్రెడీ కొత్త డిస్టిక్లు అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది కదా మనం కొత్త డిస్ట్రిక్ట్లే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మన ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట ఓకేనా మీకు ఆరోగ్యశ్రీ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఆధార్ కార్డు ఇచ్చినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా నేను ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి పేజ్ అనేది కొంచెం లోడ్ అయ్యి ఓకేనా ఇలా వచ్చేసిన తర్వాత కింద చూసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక మనకి ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది కదా ఇది వచ్చేసి ఈకేవి చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఈకేవిసి చేసిన వాళ్ళకి ఇక్కడ పెండింగ్ అనేది రావడం జరుగుతుంది ఇలా పెండింగ్ వచ్చిందంటే నెక్స్ట్ అప్రూవల్ కోసం చెప్పేసేసి అర్థం అనమాట ఓకేనా ఇక్కడ పెండింగ్ అని ఉన్న వాళ్ళ మీద ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది ఆధార్ ఓటీపీ ఫింగర్ ప్రింట్ ఎయిరియస్ ఫేస్ మీద ఇక్కడ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసేసేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ ఇచ్చేసి అలౌ చేసినట్లయితే మనకి ఇక్కడ వెరిఫై అని చెప్పేసి రావడం జరుగుతుంది వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఇక మనం నెక్స్ట్ ఇచ్చినట్లయితే మనకి రిక్వెస్ట్ అనేది రేజ్ అవ్వటం జరుగుతుంది ఈ పెండింగ్ నుంచి తర్వాత అప్రూవల్ అనేది రావటం జరుగుతుంది తర్వాత మనం కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా వన్స్ అప్రూవల్ వచ్చేసిన తర్వాత కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకేనా ఇది కేవైసీ చేసే ప్రాసెస్ అండి మీకు కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత అనేది చూపిస్తాను మీకు ఓకేనా నేను వేరే ఆధార్ నెంబర్ అనేది మీకు ఇక్కడ టైప్ చేసి చూపిస్తున్నాను ఓకే ఇచ్చేసేసి ఇక్కడ సెర్చ్ అనేది ఉంది కదా ఈ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ డీటెయిల్స్ అనేది మీకు లోడ్ అనేది అవటం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు మీకు ఈ విధంగా అప్రూవల్ అని చెప్పేసి రావటం జరుగుతుందండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ అప్రూవల్ అని చెప్పేసి ఉంది కదా ఈ అప్రూవ్డ్ మీద క్లిక్ చేయాలన్నమాట ఓకే ఈమె క్లిక్ చేసినట్లయితే మీకు మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ ఓటీపీ మీద టైప్ చేసేసినట్లయితే మీకు అక్కడ వెరిఫై అని చెప్పేసి రావడం జరుగుతుంది ఈ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ టిక్ బాక్స్ ఇచ్చేసేసి అలౌ చేసినట్లయితే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి ఓకేనా మనం ఓటీపీ మన ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంటర్ చేసేసేసి ఇక్కడ మనం ఓకే ఇచ్చినట్లయితే మనకి కొంచెం లోడ్ అనేది అయ్యి మన కార్డు అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్స్ కూడా ఒకేసారి ఇక్కడ మనకి డిస్ప్లే అనేది అవటం జరుగుతుంది మనం అందరి కార్డ్స్ కూడా ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చండి అంటే మీకు చూపిస్తాను చూడవచ్చు మనకి ఈ విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అవడం జరుగుతుంది వాళ్ళ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కార్డ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది అదేవిధంగా డైరెక్ట్గా ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి ఓకేనా చూడొచ్చు ఈ విధంగా మనకి పీడిఎఫ్ అనేది కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది దీన్ని డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒకేసారి దీంట్లోనే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సపరేట్గా లాగిన్ అనేది అవ్వాల్సిన అవసరం లేదనమాట ఓకేనా వీడియో మీకు అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ మీకు మిగతా సర్వీస్లో ఏమైనా గురించి కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ